హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నైల్ చూసారు కదా, మేము లాస్ట్ హాలిడేస్కి పిల్లల్ని వైజాగ్ తీసుకెళ్ళామన్నమాట. వైజాగ్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ రోజంతా పిల్లలు బయటికి తీసుకెళ్ళమని గొడవ చేస్తే షాపింగ్ మాల్లో గేమ్స్ జోన్స్ ఉంటాయి కదా, అందులోకి తీసుకెళ్ళామన్నమాట. అక్కడైతే పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అదిగో ఇది వీడు మా చిన్నోడు అనమాట, వాడిని దాని మీద కూర్చోబెట్టని దింపేయమని ఏడుస్తున్నాడు. అయినా సరే కాసేపు అలా వదిలేశాను అనమాట. అదేం భయం ఏం లేదు, కానీ వాడు ఫస్ట్ భయపడ్డాడు అంతే, తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా ప్రతీదీ మనం మనీ పే చేసుకోవడం, ఏటీఎం కార్డు లాంటిది ఒకటి ఇస్తారు, దానికి మనం వాళ్ళ దగ్గర రీఛార్జ్ చేయించుకోవాలి మనీతో. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట, దాన్ని పే చేసేయడం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ కార్డు పెడతారు. దాని తర్వాత మనకి ఇంత టైం అని ఉంటుంది ఒక్కొక్క గేమ్కి, అలా ఆడుకోవాలన్నమాట. వీడైతే వీడికి పెట్టినా వేస్ట్ అని చెప్పి ఊరికే అలా సరదాగా ఎక్కించి వదిలేసాం. వాడు కూడా తెలియదు కదా, వాడు కూడా అలానే ఆడేసుకున్నాడు అనమాట. ఇంకా మా పెద్దోడైతే ఇంకా అన్నిటికీ మనీ పే చేసుకుని ఆడుకున్నాడు. ఆ బాబు వచ్చి మా హస్బెండ్కి చెల్లెలు అవుతారనమాట, వాళ్ళ బాబు, వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. చూసారు కదా, వీడొచ్చి మా పెద్ద బాబు బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా. ఇంకా గేమ్స్ అంటే ఫుల్ రెచ్చిపోతాడనమాట, మామూలుగా ఆడలేదు ఇంక అసలు. అది పెట్టండి, ఈ గేమ్ ఆడతాను ఆ గేమ్ ఆడతానని చెప్పి మొత్తం అన్నీ ఆడేశాడు అనమాట. మ్యాక్సిమం మొత్తం అన్నీ ఆడేశాడు. కాస్ట్ అయితే బాగుంటుంది, కానీ ఎక్కువసేపు ఆడుకున్న ఫీలింగ్ అయితే ఉండదు, ఏదో కాసేపే ఆడామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కాకపోతే తప్పదు కదా, అప్పుడప్పుడు పిల్లల్ని అలా తీసుకెళ్తూ ఉండాలి. వాళ్ళ డాడీ వెనకాల ఉన్నారనమాట, చూస్తున్నారు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటుపక్క చిన్నోడిని వచ్చి మామూలుగా కూర్చోబెట్టామన్నమాట, ఎందుకంటే వాడికి ఏమీ ఆడడం రాదు కదా గేమ్స్. ఊరికే అలా బైక్ మీద కూర్చోబెట్టాము. ఈ బైక్ కాదు ఆ బైక్, అక్కడ ఆడతాను ఇక్కడ ఆడతానని చెప్పి మొత్తం తిప్పేశాడనమాట. అదిగో చూడండి అలా అరుస్తున్నాడు, అదిగో తల కొట్టేసుకుని మరీ అరుస్తున్నాడు. అక్కడ కూర్చోబెట్టండి అని గొడవ వాళ్ళ డాడీని. అదిగో ఇంకా వాడి గొడవ పడలేక వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వేరే బైక్ మీద అయితే కూర్చోబెట్టేశారనమాట. అదిగో చూడండి, స్క్రీన్ పైన ఇందాక ఫోర్త్ ప్లేస్ అని వచ్చింది కదా, వాడికి ఆ గేమ్లో ఫోర్త్ ప్లేస్ వచ్చిందనమాట. ఇంకా వాళ్ళ డాడీ కంగ్రాట్స్ చెప్తున్నారు. వాడి గేమ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ఆడాలంటే మళ్ళీ కార్డు ఇవ్వాల్సిందే వాళ్ళకి, వాళ్ళు పే చేస్తారు మళ్ళీ మనీ మన కోసం. వీడైతే ప్రతీది తిప్పేస్తున్నాడు అనమాట, ప్రతీదీ అలా సరదాగా ఆడేసుకున్నాడు అంతే. ఇవన్నీ ఏమీ ఆన్లో లేవు, పే చేసింది ఏం కాదు, ఇదంతా నార్మల్గా అలా కూర్చుని అలా తిప్పుకుంటూ ఉన్నాడు. అన్నీ రీసెర్చ్ చేసేస్తున్నాడు చూడండి, అక్కడ అది బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, తిప్పితే ఏమవుతుంది, అన్నీ చూసేస్తున్నాడు అనమాట మొత్తం. అదిగో అది అయిపోయింది, ఇంకా దాని మీద బోర్ కొట్టేసింది, ఇంకోటి వెళ్ళి చూస్తున్నాడు ఈలోపు. అదిగో వాళ్ళ అన్నయ్య అక్కడ ఆ గేమ్ ఆడుతున్నాడు కదా, అది వచ్చి ఫ్రాక్స్ వస్తున్నాయి అనమాట అందులోంచి. ఆ ఫ్రాక్స్ని తొందరగా లోపలికి కొట్టేయాలి. ఆ గేమ్ ఆడుతుంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూశాడు, ఈలోపు కూల్ డ్రింక్ గుర్తొచ్చింది. ఇంకా కూల్ డ్రింక్ తీసుకుని తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట, మొత్తం సెర్చ్ చేసేస్తున్నాడు. ఎక్కడ ఏమున్నాయా, ఇంకేదైనా మిస్ అయిపోయానా అని చెప్పి అన్నీ సెర్చ్ చేసేస్తున్నాడు. అదిగో చూసారు మొత్తం తిరిగేస్తున్నాడు. ఇంకా కొత్త కొత్తగా వెరైటీగా ఏం కనిపిస్తే దాన్ని పట్టుకుని వెళ్ళడం, ఇంకా ఆడుకోవడం సరదాగా. చూసారు కదా, నెక్స్ట్ వచ్చి ఇద్దరు పిల్లలు కలిపి ట్రైన్ ఎక్కారనమాట, ఇది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే. ఆ ట్రైన్ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే ట్రైన్ మాత్రం. అయిపోయింది, ఇంకా దిగేస్తున్నారు. దిగేసి మళ్ళీ వేరే షూటింగ్ గేమ్కి వెళ్ళారనమాట. అది అన్నదమ్ములు ఇద్దరు ఆ షూట్ చేయడం కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాడు ఇవ్వలేదని చెప్పి చిన్నోడు కొట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ వాడు పక్కనే ఉండి ఆడిస్తున్నారనమాట, ఎలా షూట్ చేయాలి ఏంటని చెప్తున్నారు.
అలా ఆ రోజు అయితే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.